ఫుడ్డింగ్ మింగ్ పబ్ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. సెలబ్రిటీలు బడాబాబుల పిల్లలు ఉన్నారని తేలడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న పబ్పై గతంలో ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వీధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారా హిల్స్ ఏసీపీ సిఐపై చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ సిఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఏసీపీని ఆదేశించారు సిపిసివి ఆనంద్. మరోవైపు ఈ పార్టీకి మెగా డాక్టర్ నిహారిక వెళ్లిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు నటుడు నాగబాబు. పరిమిత సమయాన్ని మించి రన్ చేసిన కారణంగా పోలీసులు పప్పై యాక్షన్ తీసుకున్నారని తెలిపారు. పోలీసులు తమకిచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదని చెప్పినట్టు నాగబాబు స్పష్టం చేశారు. దీనిపై ఎటువంటి మరి సెక్యులేషన్స్ ప్రకారం చేయొద్దని వీడియో ద్వారా కోరారు. ఈ ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ లో చాలా మంది సెలబ్రిటీలు సినీ రాజకీయ ప్రముఖుల వారసులు ఉన్నట్టు తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తన కుమారుడు డ్రగ్స్ తీసుకున్నట్టయితే చర్యలు తీసుకోవాలన్నారు అంజన్. తనని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటు గల్లా కుటుంబం కూడా వివరణ ఇచ్చింది. గల్లా అశోక్ రాడిసన్ బ్లూ హోటల్ రైడ్ లో పట్టుబడ్డారనేది అవాస్తవని ప్రకటించింది గల్లా ఫ్యామిలీ. అయితే పోలీసులు విడుదల చేసిన లిస్ట్ గల్లా అశోక్ పేరు లేదు, సిద్ధార్థ్ గల్లా పేరు ఉంది. మరోవైపు తెల్లవారుజామున వరకు నిర్వహించిన పబ్లు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి పంపించేశారు. ఇంకోవైపు ప్రముఖ హీరో కుమార్తె కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించేశారు. తమ ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోంది కాబట్టి కేసులు బయటపడుతున్నాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ పోలీసులు గోవా వరకు వెళ్లి కేసుల్ని పట్టుకుంటున్నారంటున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవన్నారు శ్రీనివాస్ గౌడ్.